मौलाना अबुल कलाम आजाद गारी गुरिंची तेलियने व्यक्ति एवरू उंडरु आजाद गारु स्वातंत्र समर योधुडु गोप्प रचयिता पात्रिकेयुडु भारत देशानिकि तोली विद्याशाखा मंत्रिगा 1947 नुंची 1958 वरकु आजाद गारु अंदिंचिन सेवलु कूडा गुर्तु चेसुकुंटू आयन जयंतिनि नेशनल एजुकेशन गा एजुकेशन डे गा ई रोज जरुपुकुंटा उन्नाम ई रोज मौलाना अबुल कलाम गा आजाद गारी जयंतिनि कूडा ई रोज मैनारिटीज डे गा कूडा 2008 लो अप्पट्लो नाटी मुख्यमंत्री नानगारु आ दिवंगत नेता प्रीतम नायकुडु राजशेखर रेड्डी गारु తొలిసారిగా 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా నాన్నగారు తొలిసారిగా ప్రకటించారు. ముస్లింస్ లోని పేదలందరికీ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్లు కూడా వర్తించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అంటే అది కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారి వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునే దానికి కూడా ఒక కొడుకుగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల మైనారిటీల పట్ల నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకుగా మీ జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పదవులు ఇవ్వడంలో విషయానికైతేనేమి వారికి అందే సంక్షేమంలో ఇచ్చే విషయంలో అయితేనేమి ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా రాష్ట్రంలో 2019 నాటి నుంచి దేవుడి దయతో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి అన్న సంగతి కూడా మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. గర్వంగా కూడా ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఈ రోజు మనందరికీ కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉంది. ఆ రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని అటువంటి ప్రభుత్వంలో నుంచి ఈ రోజు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక మైనారిటీ సోదరుడు ఈ రోజు ఆ స్థానంలో ఉన్నాడు అని అంటే మార్పు ఎంతగా ఉందో ఒకసారి గమనించమని చెప్పి అందర్నీ కూడా కోరుతా ఉన్నాను.